ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ ఊరించే వంటలు చేయడానికి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ గీత. మీ పేరు? అర్చన. అర్చన గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? అల్వాల్ నుంచి. అల్వాల్, ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు ఏంటి? శ్వేత. శ్వేత గారు మీరు ఎక్కడ నుంచి? అల్వాల్ నుంచి. సేమ్ ప్లేస్. పరిచయం ఉందా? సిస్టర్స్ అండి. ఓన్ సిస్టర్స్? ఓన్ సిస్టర్స్. ఓ నైస్. సో ఇద్దరు ఒకే దగ్గర ఉంటారా? ఐ మీన్ కొంచెం డిస్టెన్స్ లో. ఓకే, సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా? ఓకే. సో ఈరోజు మీకు నేను ఇస్తున్నది ఏమిటి అంటే, ఓ కొత్తిమీర. కొత్తిమీరతో అంటే దాదాపుగా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఆల్మోస్ట్ కూరలు అయిపోయిన తర్వాత ఈ కొత్తిమీర అనేదాన్ని వదలకుండా వేస్తూ ఉంటారు. సో ఈరోజు మీరు ఏంటంటే అలా కాదనమాట, కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా తెలియాలి. సో కొత్తిమీరతో ఏం చేయొచ్చో టేస్టీగా ఫాస్ట్గా ఆలోచించేది. ఓకే, సో ఏం చేస్తారు? నేను కాజు కొత్తిమీర రైస్ చేస్తాను. కాజు కొత్తిమీర రైస్? ఓకే, సో ఫస్ట్ రైస్ ఐటమ్ చేసేస్తారా? ఓకే, మరి కాజు కొత్తిమీర రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. కాజు కొత్తిమీర రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర పేస్ట్ అరకప్పు, జీడిపప్పు కొద్దిగా, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. అర్చన గారు స్టార్ట్ చేద్దాం. సో మొత్తం నెయ్యితోనే చేస్తున్నారా? కొంచెం కమ్మగా ఉంటుంది కదా. అయినా రైస్ ఐటమ్స్ మనకు చాలా అంటే ఇలాంటివి రైస్ బాయిల్ చేసేసింది అయితే ఫాస్ట్గా అయిపోతాయి. ఆయిల్ కంటే ఘీ అయితే టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది. కొన్ని రకాల రైస్ ఐటమ్స్కి బటర్ ఘీ అలా మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. కొత్తిమీర అనగానే అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇలా రైస్ కానీ లేదా పచ్చళ్ళు అంటే కర్రీస్లో కూడా వాడుతుంటారు, కానీ కొంచెం ఫ్లేవర్ అనేది ఎక్కువ వీటిలో తెలుస్తూ ఉంటుందేమో కదా. పుదీనా రైస్ అంటే పుదీనా ఫ్లేవర్ ఫ్లేవర్ దాంట్లో అదే మనం డిఫరెంట్ డిఫరెంట్ లీఫీ వెజిటేబుల్స్ మార్చుకుంటూ చేసుకోవచ్చు. యాక్చువల్గా మినప్పప్పు. మినప్పప్పు ఓకే. జీడిపప్పు వేసుకుందాం. సో కాజు కొత్తిమీర కాబట్టి కొంచెం జీడిపప్పు కూడా ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుందాం. సో కొంచెం జీడిపప్పు ఇలా పలుగ్గా వేసుకున్నా బాగానే ఉంటుంది, లేదా కొద్దిగా కచ్చా పచ్చా పౌడర్ లా చేసి అదైనా బాగానే ఉంటుంది. కాకపోతే అలా చేసుకున్నప్పుడు వేడివేడిగా తినేయాలి. కరివేపాకు లేదు అంటే అది మొత్తం ఇలా చుట్టుకుపోయినట్టు అవుతుంది. ఓకే, కలుపుతారు ఒకసారి. నెక్స్ట్ కొత్తిమీర పేస్ట్. సో ఆ పేస్ట్ లో ఏమైనా యాడ్ చేశారా అండి? ఏం యాడ్ చేయలేదండి. పచ్చిమిర్చి అలా ఏం లేదా? ఏం లేదు. ఇప్పుడు వేసుకుంటాం. సో జస్ట్ కొత్తిమీరనే పేస్ట్ చేసేసారు వాటర్లో. సో కొంచెం దీనికి ఆ పచ్చి వాసన అంతా పోవాలి కదా. పచ్చిమిర్చి కొద్దిగా పసుపు వేసుకో. మీరేం రైస్ ఐటమ్స్ అవి ఎక్కువ చేస్తూ ఉంటారా అంటే ఇలా ఏదైనా కాంబినేషన్స్? అలాగా మీరేం వర్కింగ్ లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అయినా కూడా ఇలాంటివి అయితే చక్కగా ఒకటే చేయొచ్చు కదా, పొద్దున్నే కూర అన్నం సపరేట్ గా చేయకుండా పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టేస్తే బాగుంటుంది. ఒక దాంట్లో ఒక పని అయిపోతుంది. ఏ కూరలు కోసుకోవటం చేయటం ఈ పని ఉండదు. ఒక 1 మినిట్ లిట్ పెట్టేద్దాం. చిన్నపిల్లల మీ పిల్లలు అంటే ఏం చదువుతున్నారు? సెకండ్ క్లాస్ బాబు. ఒకడే బాబా? ఒక బాబు. పేరేంటి? భాను సాయేశ్వర్. భాను సాయేశ్వర్. మీ వారు ఏం చేస్తుంటారు? మేనేజర్ గా వర్క్ చేస్తాను. పేరేంటి? భవాని శంకర్. సో మా ప్రోగ్రామ్ చూస్తున్నారు అనుకోండి, ఇట్లాంటి సింపుల్ సింపుల్ వంటలు బోల్డ్ రోజు చాలా ఫాలో అవుతుంది. ఫాలో అవుతుంటారా? కాబట్టి మీరు ఇలాంటివన్నీ చేస్తున్నారు, నాకు అర్థమైంది. ఎందుకంటే రాజుగారు కూడా చాలా ఇలాంటి వెరైటీస్ అన్ని చూపిస్తూ ఉంటాం కదా, రైస్ ఐటమ్స్ అవి. ఓకేనా? సాల్ట్ వేసి మధ్య మరి పిల్లలు స్కూల్ ఏంటో 7, 7:30 వెళ్ళిపోతున్నారు. అదే అదేలేండి, పికప్స్ ఇలా ఉంటే ఇంకా ఎర్లీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో రైస్ చేసి
చూసుకొని కలుపుకొని పేస్ట్ సరిపోతుంది. ఇలాంటి రైస్ ఐటమ్స్ కి మనకి బాస్మతి బియ్యం అయినా నార్మల్ రైస్ అయినా బాగుంటుంది. కాకపోతే కొంచెం అన్నం పొడి పొడలాడుతూ ఉంటే మెత్తగా అయిపోతుంది. అంటే మెత్తగా అయితే కొంచెం అందరికి అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది తినడానికి. అది వేగుతున్న కొద్దీ వాటి స్మెల్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా. దానికి కొంచెం పట్టేలాగా ఒక 2 మినిట్స్ లిఫ్ట్ పెట్టేద్దాం. ఓకే అయిపోతుంది. సో చూద్దామా. ఓకే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేయండి గ్యాస్. ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర రైస్ కి కూడా కొత్తిమీర పెట్టాలి. ఓకే సో గీత కాజు కొత్తిమీర రైస్ రెడీ అయింది. తప్పకుండా కాజు కొత్తిమీర రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు కొత్తిమీర రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, మినప్పప్పు, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, అన్నం, పసుపు వేసి బాగా కలిపి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు కొత్తిమీర రైస్ రెడీ.